మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 10వ తరగతి పరీక్షల్లో 10కి 10 జీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ఆణిముత్యా లాంటి విద్యార్థులు ఉన్నారని, వారి ప్రతిభను వెలికితీసి 10వ తరగతి పరీక్షల్లో 10కి 10 జీపీఏ సాధించేందుకు కృషి చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించారని, ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించి వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయాలని అన్నారు. సార్ ఫాదర్ శ్రీనివాస్ యూనివర్సిటీ ఇక్కడ పీడబ్ల్యూ కాలేజ్. నెక్స్ట్ 9 పాయింట్ సార్ కూడా చూశాను నేను గవర్నమెంట్ స్కూల్ మన సకాస్ బాయ్స్ గర్ల్స్ హై స్కూల్లో కూడా వాళ్ళకు కనిపెట్టాను రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా టాలెంట్ గల విద్యార్థులు మన పల్నాడు ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళందరినీ వెలికి తీయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే చాలామంది ఇప్పుడు పై చదువు చదవాలంటే బోర్డు అంత ఫీజులు కట్టే పరిస్థితి, చాలామంది ఇలాంటి బాగా మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితుల్లో ఉంది. గతంలో అంటే ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం ఉండేది, ఎందుకంటే బాగా చదువుకొని మంచి 10 బై 10 ఇట్లా ర్యాంక్ సంపాదించిన విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మంచి విద్య చదువుకునే పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా గవర్నమెంట్ కూడా నేను కోరుతా ఉన్నాను, ఇలాంటి విద్యార్థులకు ఆసరాగా ఈ ప్రభుత్వం ఉండాలి. వాళ్ళకి ఆసరాగా ఉంటే వాళ్ళు మంచి చదువు పై చదువులు చదివి వాళ్ళ కుటుంబాలు కానీ ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతంలో మంచి పేరు తెచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని రకాలు ఆదుకోవాలనుకుంటే